Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హృదయపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. సార్, రాజధాని ప్రాంతంలో ఇంత వ్యవహారం నడుస్తుంది. రాజధాని ఎండ్ నుంచి వైజాగ్ తరపు నుంచి చెప్తున్నారు, అదే జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ రాజధాని గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు నేను. నాది గుంటూరు వెస్ట్ అనే చిన్న కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీ సమస్యల మీద నేను వెళ్ళాను. అలాగే రాజధాని మీద కూడా మరి వారికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. ఇవాళ గుంటూరు విజయవాడ మధ్యన మనం ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ మధ్యలోనే ఎక్కడైనా కనుక ఏర్పాటు చేసి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయిపోయేది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అయింది. ఇవాళ 5 ఏళ్లలో మనం ఖర్చు పెట్టింది 500 కోట్ల రూపాయలు, లేకపోతే 9000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము. కానీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తవాలంటే సుమారుగా 1 లక్ష కోట్ల రూపాయలు అవుతుంది. ఇవాళ ఉన్న పరిస్థితిలో, ఇవాళున్న మరి వరల్డ్ వైడ్ రెసెషన్ పరిస్థితుల్లో 1 లక్ష కోట్లు తీసుకొచ్చి మనం పెట్టే పరిస్థితులు లేదు అనేది వారి భావనగా. అలానే కేరళ తరలిపోతుందనేది భావం కాదు. ఇవాళ అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ కానీ ఇక్కడే ఉంటుందని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది లెజిస్లేటివ్గా. మరి అలాగే ఇక్కడ ఫర్దర్గా ఇంకా డెవలప్మెంట్, ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఎక్కువ ఉన్నాయి, దాని మీద కూడా ఫోకసింగ్ చేసి ఇక్కడ ఎలాంటి చేపడితే బాగుంటుందో దాని మీద కూడా వారు స్పష్టంగా ఉంది. రేపు కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వారు నాతో చెప్తా ఉన్నారు. ఐ థింక్ వాళ్ళ మనసుల్లో కూడా ఒక మంచి ఐడియా ఉంటుంది. ఎందుకంటే రైతుకి పెడతమే తప్పితే రైతు దగ్గర తినటం చేత కానీ మరి మనుషులు వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు, మరి అలాగే వారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా రైతులు ఎవరూ అపోహలు పడాల్సిన పని లేదు. ఒక రకంగా చెప్పాలంటే 5 ఏళ్లలో ఏం డెవలప్ చేశారో మరి ఇవాళ మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆయన సమానం చెప్పాలి. రైతులను మోసం చేశారంటే మరి వారి దగ్గర నుండి ఆ సమాధానం రావాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో కేవలం 10,000 కోట్లు ఖర్చు పెట్టి, లేకపోతే 5,500 కోట్లు ఖర్చు పెట్టి మేము చేసేసామంటే కూడా అది కూడా భావ్యం కాదు. ఇవాళ రైతులకి మేము వత్తాసపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే 5 ఏళ్లలో రైతులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే మరి అందరికి కూడా తెలిసి వాళ్ళ రైతులు రోడ్డు మీదకి వచ్చారంటే 5 ఏళ్లలో వాస్తవంగా డెవలప్ చేసినట్టుంటే ఇవాళ పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. ఇవాళ ఇంకా 1 లక్ష కోట్లు కావాలనేదే ఇక్కడ సమస్యలాగుంది. బట్ రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది పరిస్థితి లేదు. ఇవాళ ఏదైతే రాజధానిగా మరి లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతిని మరి చెప్పారో అమరావతి కంపూరితంగా ఉంటుంది. ఇట్ విల్ బి ద క్యాపిటల్ పార్ట్ ఇన్ ద ఏపీ. నేను ఎక్కడ పార్టీ గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఏదైతే ఇవాళ నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పనుల కోసం నేను వారి దగ్గర రావడం జరిగింది. నేను ఆ పనులు కూడా ఆయన యాక్సెప్ట్ చేయడం మూలంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. మరి ఇవాళ పార్టీకి సంబంధించి నేను ఎక్కడ ఏమి మాట్లాడాల్సిన పరిస్థితి కాదు. విమర్శలు కాదు, దేనికి వాళ్ళకి విమర్శలు, నేను చేస్తున్న విమర్శలు కాదు. వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తే దీనిలో ఎక్కడ విమర్శ లేదు. వాళ్ళు చేసింది ఏంది, వీళ్ళు చేసింది, నేను ఇంటిలో ఉన్నాడు చెప్తా ఉన్నాను. ఇప్పుడు అటు నేను వాటి ఉన్నాను, ఇటు నేను ఉన్నాను కాబట్టి చాలా. నా టికెట్ ఇవ్వడానికి కూడా ఎంత కష్టపడ్డారు మీ అందరికీ తెలిసిందేగా. మీడియా వాళ్ళందరికీ తెలుసు, మీడియా సాక్షిగా నా టికెట్ రావడానికి కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు. సరే, ఇప్పుడు అవన్నీ కాదు, మేము పర్సనల్ గా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇంత వేవులో కూడా నేను విమర్శించలేదు. నేను ఎక్కడ కూడా విమర్శించలేదు. వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నా తప్పితే నేను విమర్శన ఎక్కడ కూడా చేయట్లేదు. ఎవరికి ఉండాల్సిన వాళ్ళ విమర్శలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నా నేను. ఇవాళ 5 ఏళ్లలో మీరు ఏం చేశారనేది వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు మీడియా అందరి ముందు చెప్పారు కదా ఇవాళ ఏమేమి కట్టబోతున్నాం, ఇవాళ ఏం కట్టబోతున్నాం చూపించారు, ఏం కట్టారో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళని ఒకసారి ఆలోచించి రైతుల్ని మోసం చేశారని చెప్పి ఇంకోళ్ళ మీద చేసేప్పుడు మనం రైతులకు ఏం చేసామో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి అని చెప్తా ఉన్నా. నేను ఎక్కడ ఏ పార్టీలో చేరాల్సిన నాకు కాన్స్టిట్యున్సీ ముఖ్యం. ముందు కాన్స్టిట్యున్సీని బాగు చేసుకోవాలన్నదే నా ఉద్దేశంలో ఉంది. దానికి తగ్గట్టుగా ఈరోజు వాళ్ళు సాయం చేస్తారు. దూరం అవుతున్నారా మీ మాటలు? అదే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చే, పార్టీ యాక్సెప్ట్ చేయకపో నేను కూడా అలానే అడుగుతాను. ఇవాళ లెజిస్లేటివ్ క్యాపిటల్ గా యాక్సెప్ట్ చేశారు, ప్లస్ డెవలప్మెంట్ ఉండబోతా ఉందనేది క్లారిటీగా ఉంది. అది రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరో రెచ్చగొడితే మీరు దాని గురించి బాధపడాల్సిన పని లేదని మాత్రం నేను చెప్పగలను.
కమిటీ రిపోర్ట్ వచ్చేదాకా ఒకసారి వెయిట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా ఆలోచిస్తున్నా. ఇక 12-13 రోజులు కమిటీ రిపోర్ట్ కూడా రాబోతున్నాను. వచ్చిన తర్వాత సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాను. ఇది ఆధార భద్రగా తీసుకునే నిర్ణయం కాదు కాబట్టి వారికి కూడా తెలుసు. దీని మీద సుదీర్ఘమైన మరి ఆలోచన చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఇవాళ రకరకాల కోణాల్లో మనం రైతుల గురించి ఆలోచించాల్సిన పని అవసరం కూడా ఉంది. ఇవాళ ముఖ్యంగా మరి 30-28 వేల మంది రైతులు ఇవాళ ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం స్పష్టంగా ఆలోచించాలా. మరి దాని విషయంలో ఎలాంటి అనుమానం లేదు. మరి వారు కూడా మాట్లాడతారు. వారు అన్నింటితో మాట్లాడిన తర్వాత ఒక డెసిషన్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను.